ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఆ గదిని తెరిచిన కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపేశారు. 46 ఏళ్ల తరువాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తరువాత మరోసారి రత్న భాండాగారాన్ని తెరిచారు. 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత గత ఆదివారం మధ్యాహ్నం 3 రహస్య గదిని తెరిచారు. ముందుగా ఆ గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనాధికారి అరవిందపాడి, పూరీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, మరో 8 మంది ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు. రహస్య మందిరాన్ని పరిశీలించారు. కర్రపెట్టెలు, పురాతన కాలంనాటి అల్మారాల్లో స్వామి సంపద ఉన్నట్టు గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని మళ్లీ మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్వేశారు. 3 రోజుల తరువాత మళ్లీ రత్న భాండాగారాన్ని తెరిచారు. గదిలోని ఓ స్టీల్ అల్మారా, 3 కర్ర అల్మారాలు, 2 కర్రపెట్టెలతో పాటు మరో ఇనుపపెట్టెను స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఇదంతా జస్టిస్ విశ్వనాథ్ రత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ 7 గంటలపాటు సాగింది. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందిని మొహరించారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేలా ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. అయితే గదిలో సొరంగ మార్గాలు ఉన్నట్టు ఆధారాలేవీ దొరకలేదని తేల్చేసింది కమిటీ. చివరిగా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా సంపద స్ట్రాంగ్ రూంకి తరలించారు.